ఈవినింగ్ స్టడీ అవర్ టైంలో కొంతమంది స్టూడెంట్స్, ఒక ఐదుగురు ఆరుగురు స్టూడెంట్స్ క్లాస్ స్టడీ అవర్కి వెళ్ళకుండా హాస్టల్లో ఉన్నారు. డిప్యూటీ వార్డెన్ సార్ చూసి, పిల్లలు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ ఎందుకున్నారని కిందికి పంపించి ప్రతి క్లాస్కి వెళ్ళి కూడా చెప్పారు, ఏ స్టూడెంట్ కూడా బయటికి రావద్దు, స్టడీ అవర్లోనే ఉండాలి అని చెప్పి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి, ఈ సార్ మా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు, ఈ వార్డెన్ సార్ వేరే రూమ్కి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి క్లాస్ నుంచి బయటికి వచ్చేసి హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్కి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ వార్డెన్ సార్ మళ్ళీ చూసి, ఇంతకుముందే నీకు ఆ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టిన, మళ్ళీ బయటకు ఎందుకు వస్తున్నావు అని అడిగి కొంచెం మాట్లాడితే ఆ అబ్బాయి కొంచెం ఉల్టా మాట్లాడితే కొట్టిండు. అది ఎందుకు కొట్టిండు అంటే ఆ పిల్లలు కూడా చూసి బయటికి రావద్దనే ఆ ఉద్దేశంతోనే రెండు దెబ్బలు కొట్టుకుంటా తీసుకుపోయి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టింది. మళ్ళీ అబ్బాయికి కొట్టినట్టు కనిపిస్తుంది, వీడియో అక్కడనే కెమెరా ఉండేసరికి అట్లా కనబడుతుంది. కానీ సింపుల్ పనిష్మెంటే, అది కావాలని కొట్టలేదు సార్, జస్ట్ భయం ఉండాలని ఒక ఉద్దేశంతో తీసుకున్నాం. ఈ ఆ స్టూడెంట్ రిలేటివ్స్ మా దగ్గర ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ మనకు తెలియకుండా వీడియో తీసిండు, సీసీటీవీ ఫుటేజ్ నుండి తీసి స్ప్రెడ్ చేసింది. అయినా మనం నెక్స్ట్ డే నేను వార్డెన్ సార్ని, స్టూడెంట్ని, ఆ సాగర్ సార్ని ముగ్గురిని కూర్చోబెట్టి కూడా చెప్పిన మాట కూడా ఇచ్చిన స్టూడెంట్కి, ఇక మీ డిప్యూటీ వార్డెన్ అనేది కొట్టడం తప్పు, మేము ఈ మంత్ ఎగ్జామ్స్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ అయినాక ఆ సార్ని టర్మినేట్ చేస్తాం, మేము డిప్యూటీ వార్డెన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే ఆయనకి అన్నాడు. కానీ ఎగ్జామ్స్ అయినాక స్ప్రెడ్ చేయడం అనేది